Hi friends, welcome to NaniTechM videos. ఈరోజు వీడియోలో మనము స్టేషన్ మాస్టర్కి సంబంధించినటువంటి శాలరీ స్లిప్ వీడియోస్ ఒక మంత్కి ఎంత వస్తాయి ఒక స్టేషన్ మాస్టర్కి అన్న విషయాన్ని అయితే గమనిద్దాము. ఈరోజు మనము ఒక శాలరీ స్లిప్లో స్టేషన్ మాస్టర్కి వచ్చేటువంటి బేసిక్ ఇంకా ట్రావెలింగ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా హెచ్ఆర్ఏ, నేషనల్ హాలిడే అలవెన్స్, ఓకేనా, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, ఇలా ప్రతి ఒక్కటి, ఇంకా డ్రెస్ అలవెన్స్, ఇంకా రికవరీస్, ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా, ఎల్ఐసి ఉందా, ఇటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. మరి లేట్ చేయకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఫ్రెండ్స్, మన యొక్క వీడియోలో ఆల్రెడీ మనము గ్రూప్ డి ఎంప్లాయీ శాలరీ వీడియోస్ గురించి అయితే చేసాము. ఇంకా 2023లో న్యూ ఎంప్లాయీగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క వీడియో అయితే చేసాము. ఈరోజు స్టేషన్ మాస్టర్ యొక్క శాలరీ వీడియో అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మనకి విజయవాడ డివిజన్లో సికింద్రాబాద్ జోన్లో చేస్తున్నటువంటి ఒక స్టేషన్ మాస్టర్ యొక్క శాలరీ స్లిప్ 2022 జూలై మంత్ యొక్క శాలరీ స్లిప్ వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క వీళ్ళు ఇప్పుడు నేను చెప్పేటువంటి పర్సను ఆల్రెడీ గ్రూప్ డీలో చేసి తర్వాత స్టేషన్ మాస్టర్గా మరి ఎగ్జామ్స్ రాసుకొని మరి ఒక 5 years బ్యాక్ మరి స్టేషన్ మాస్టర్గా అయితే జాయిన్ అవ్వటం జరిగింది. ఇప్పటికి 5 years ఎక్స్పీరియన్స్ స్టేషన్ మాస్టర్కి అయితే ఉంది. ఈ యొక్క శాలరీ ఎవరైతే వస్తుందో వాళ్ళకి, ఓకేనా. అయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ మరి గ్రూప్ డీలో వచ్చేసరికి 2013లో అయితే జాయిన్ అయ్యారు. ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు డిజిగ్నేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేషన్ మాస్టర్. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్కి వస్తారంటే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి వస్తారు. ఒక స్టేషన్ మాస్టర్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కిందకు ఉంటారు. వీళ్ళ యొక్క 7th పే కమిషన్ లెవెల్లో 6th లెవెల్, మనందరికీ తెలిసిన విషయమే. స్టేషన్ మాస్టర్ అనేది మరి 6th లెవెల్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ లీవ్ బ్యాలెన్స్ 2022, ఇది మనకి జూలై మంత్ కాబట్టి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఎల్ఏపీస్ 141 అయితే ఉన్నాయి. ఇంకా ఎల్హెచ్ఏపీస్ 140 అయితే ఉండటం జరిగింది. ఈ యొక్క ఎల్ఏపీ, ఎల్హెచ్ఏపీ గురించి కూడా మనం ఒక వీడియో అయితే చేసి పెడదాం. తర్వాత వస్తే మీకు అంటే ఇవి హాలిడేస్ అన్నమాట, వాళ్ళ యొక్క లీవులు అన్నమాట. అన్ని లీవులు అయితే మిగిలి ఉండటం జరిగింది. వాటి వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మనీ రావడానికి చాలా ఉపయోగం ఉందన్నమాట. ఓకే, ఇంకా మీరు గమనించుకున్నట్టయితే వీళ్ళు సెలవులు అయితే ఏం పెట్టుకోలేదు. ఇక్కడ మీరు గమనించారు కదా, లీవ్స్ అన్నమాట. ఈ యొక్క మంత్లో 31 days కూడా వాళ్ళు వర్క్ చేయటం జరిగింది ఒక స్టేషన్ మాస్టర్గా. అయితే మీరు గమనించండి, ఫస్ట్ శాలరీ డీటెయిల్స్లో మనకి ఎర్నింగ్స్, రికవరీస్ అనేవి ఉంటాయి, ఓకేనా. మన యొక్క సంపాదన, మన యొక్క ఖర్చులు అని చెప్పుకోవచ్చు. వీటి గురించి మాట్లాడుకునే ముందులా అసలు స్టేషన్ మాస్టర్కి గ్రాస్ పే అంటే అసలు యొక్క సంపాదన మొత్తము కూడా ఎంత ఉంటుందంటే 76,376 రూపాయలు అయితే ఉన్నాయి. ఇందులో నుంచి మనము ఒక 10,000 అయితే తీసివేయాలి. అది ఎందుకు తీసివేయాలో నేను చెప్తాను తర్వాత, ఓకేనా. 10,000 తీసివేయాలి. అప్పుడు 10,000 తీసేస్తే 66,376 రూపాయలు అతని యొక్క శాలరీ. అయితే మనకి ఓవరాల్గా రికవరీస్ ఒక 13,348 రూపాయలు అయితే కటింగ్లు అయితే అవ్వటం జరిగింది. కటింగ్లు అవుతాయి అంటాం కదా శాలరీలో. ఆ యొక్క కటింగ్స్ మనకి 13,348 రూపాయలు అయితే కటింగ్లు అయ్యాయి. నెట్ పే వచ్చేసరికి 63,028 రూపాయలు అతని యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే మరి రావటం జరిగింది, చేతికి వచ్చినటువంటి డబ్బులు. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, అసలు ఒక స్టేషన్ మాస్టర్కి ఏమేమి శాలరీ ఉండిద్ది, ఏమేమి ఉంటాయి, అలవెన్స్లు ఏమి ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కానీ బేసిక్ పే ఉండిద్ది. ఈయన యొక్క బేసిక్ పే మామూలుగా అయితే న్యూ జాయినర్స్కి 35,400 ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది న్యూ జాయినర్స్కి. కానీ ఇక్కడ ఈయన జాయిన్ అయ్యి 5 years అవుతుంది కాబట్టి ఇంక్రిమెంట్ అయ్యింది. బేసిక్ పే అనేది 42,300 రూపాయలు అయితే ఉండటం జరిగింది. దీనికి డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ మరి 34% ప్రజెంట్ ఉండటం జరిగింది. 34% ఈ యొక్క 34% అంటే 14,382 రూపాయలు రావడం జరిగింది. డిఏ అంటే ఖర్చులు ఫ్రెండ్స్. మనకి బయట ఉన్న మరి మన ఖర్చులు, ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ కొంటాం కదా, బయట ఉన్న ఖర్చులను బట్టి డిఏ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండేది ప్రతి 6 నెలలకు ఒకసారి, ఓకే. ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ క్వార్టర్స్లో కాకుండా బయట ఇంటి నుంచి కానీ బయట అద్దెల నుంచి కానీ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు, హెచ్ఆర్ఏ అంటారు. ఈ యొక్క హెచ్ఆర్ఏ అనేది మనకి XYZ సిటీల ఆధారంగా ఉండిద్ది, ఓకేనా. మరి ఇతనికి అయితే చూడండి మరి 3,807 రూపాయలు అయితే రావటం జరిగింది, 3,807 రూపాయలు. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ అంటారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కింద వాళ్ళకి ఒక 2,000 రూపాయలు అయితే రావటం జరిగింది. ఇంకా నైట్ డ్యూటీ ఎలిమెంట్స్ ఓకేనా, ఇది నైట్ డ్యూటీ ఎలిమెంట్స్ అనేది మరి లెవెల్స్ని బట్టి ఉండిద్ది ఫ్రెండ్స్, ఆ యొక్క లెవెల్ని బట్టి ఉండిద్ది. ఈయనకైతే మరి నైట్ డ్యూటీ ఓవరాల్గా ఈయన ఒక నెలలో సుమారుగా ఒక స్టేషన్ మాస్టరు నెలకి ఒక మినిమం ఒక 10 నైట్ డ్యూటీలు అయితే చేస్తూ ఉంటారు ఓకేనా. అయితే ఈ యొక్క నైట్ డ్యూటీకి చేసినందుకు అదనంగా డ్యూటీలో వచ్చేటువంటి శాలరీ కాక అదనంగా నైట్ డ్యూటీ నైట్ కూడా చేసినందుకు ఇంకా ఎగస్ట్రా 2,845 రూపాయలు అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నేషనల్ హాలిడే ఎలిమెంట్స్ అంటారు, మనం ఈ యొక్క ఎవరైతే మనకి సెలవులు ఉంటాయి కదా నేషనల్ హాలిడేస్, ఆ రోజున కనుక వర్క్ చేస్తే రోజుకి ఒక 630 రూపాయలు అయితే రావటం జరిగింది ఆయనకి. ఇంకా ఇప్పుడు డ్రెస్ అలవెన్స్, ఒక స్టేషన్ మాస్టర్కి డ్రెస్ అలవెన్స్ ఎంత ఉండిద్దంటే 10,000 రూపాయలు సంవత్సరానికి కలిపిచ్చేస్తాడు ఓకేనా. ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు అయితే ఇస్తారు, అలా ప్రతి సంవత్సరం కూడా ఒక 10,000 స్టేషన్ మాస్టర్కి ఓకేనా. అలాగే వేరు వేరే లెవెల్స్లో పనిచేసే ఒక వేరువేరే డ్యూటీ చేసే వ్యక్తికి వేరువేరుగా ఉండిద్ది ఓకేనా. మీరు గమనించండి ఈ యొక్క డ్రెస్ అలవెన్స్ అంటారు, ఇది యాన్యువల్గా మనకి 10,000 అయితే ఇవ్వటం జరిగింది. ఇంకా మీరు గమనించినట్లయితే రికవరీస్ ఉంటాయి, రికవరీస్లో రైల్వే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 30 రూపాయలు కట్టింగ్ అవుతున్నాయి. ఇంకా అలాగే మనకి కొన్ని యూనియన్స్ అయితే ఉంటాయి, మజుదార్ యూనియన్, సికింద్రాబాద్ యూనియన్, అలా యూనియన్కి సబ్స్క్రిప్షన్ అయినందుకు ఓకేనా ఇక్కడ ఒక 50 రూపాయలు ఇక్కడ ఒక 50 రూపాయలు అయితే కట్టింగ్ అవ్వటం జరిగింది యూనియన్స్కి. ఇంకా రైల్వే ఇన్స్టిట్యూట్ గుంటూరు అయితే ఉంది, దీనికి ఒక 50 రూపీస్ కటింగ్ అవుతుంది. ఇంకా ఎల్ఐసి, మనం ఎల్ఐసిలో ఏదైనా లోన్ తీసుకుని ఉంటే లేదా ఎల్ఐసి ఇన్సూరెన్స్ కింద మనం కట్టుకుని ఉంటే దానికి కటింగ్ అవుతుంది. ఇంకా మనకి న్యూ పెన్షన్ స్కీమ్ టైర్ 1 ఉంది, ఇది మనకి బేసిక్ ప్లస్ DA ఎంతైతే ఉండిద్దో అది ఒక 10% అయితే కటింగ్ చేసుకుంటాడు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది కదా దానికి ఒక 4,000 రూపాయలు అయితే మరి ఇన్కమ్ ట్యాక్స్ కింద కటింగ్ అయిపోతుంది. ఇంకా మన ఏపీలో ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 200 రూపాయలు ప్రతి ఎంప్లాయీకి కటింగ్ అయింది. ఇంకా ఈ యొక్క కోఆపరేటివ్ సంఘాలు ఉంటాయి కదా, ఆ యొక్క కోఆపరేటివ్ సంఘాలకి ఒక 1,644 రూపాయలు కటింగ్ అవుతుంది. ఇంకా వెల్ఫేర్ ఫండ్ ఉంది సికింద్రాబాద్కి ఒక ECCSకి, ఒక వెల్ఫేర్ ఫండ్ కింద ఒక 50 రూపాయలు అయితే కటింగ్ అవుతున్నాయి. ఇలా ఓవరాల్ కటింగ్లు వచ్చేసరికి దీనికి ఎంత జరిగిందంటే మరి 13,348 రూపాయలు అయితే కటింగ్లు జరిగినాయి. ఓవరాల్గా నెట్ పే వచ్చేసరికి 63,028 రూపాయలు. ఇందులో నుంచి మనము ఒక 10,000, ఇది 10,000 అనేది మనకి ప్రతి నెల రాదు కాబట్టి డ్రెస్ అలవెన్స్ ఒక 10,000 కనుక మైనస్ చేస్తే ఇతని యొక్క శాలరీ వచ్చేసరికి 53,028 రూపాయలు అయితే ఈ యొక్క మంత్ శాలరీ అని చెప్పుకోవచ్చు ఓకేనా. ఎందుకంటే ఇది డ్రెస్ అలవెన్స్ ఒకసారి మాత్రమే సంవత్సరానికి వచ్చేది కాబట్టి ఒక 10,000 మనం కనుక తీసివేస్తే ఈ స్టేషన్ మాస్టర్ యొక్క శాలరీ 5 years తర్వాత, స్టేషన్ మాస్టర్గా జాయిన్ అయిన ఒక 5 years తర్వాత అయితే 53,028 రూపాయలు ప్రజెంట్ అయితే రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన ఛానల్ యొక్క లోగో. మరి మీకు స్టేషన్ మాస్టర్కి సంబంధించినటువంటి అలవెన్స్ల గురించి అయితే చెప్పాను, మరి ఇంకా చాలా అలవెన్స్లు అయితే ఉంటాయి కానీ మనకు శాలరీలో వచ్చేటువంటి మెయిన్ అలవెన్స్లు ఈ యొక్క అలవెన్స్లు బేసిక్ పే, డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, నేషనల్ హాలిడే అలవెన్స్లు, ఇవైతే మెయిన్గా ప్రతి నెల వస్తూ ఉంటాయి. అందుకని నేను ఈ యొక్క శాలరీ స్లిప్ తీసుకొని ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి వారి కోసం ఉపయోగపడిద్దని నేను ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇది మన NaniTechM సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటాను, బాయ్.